సెమిస్ లోకి భారత్ హాకీ టీం అడుగుపెట్టి గ్రేట్ విక్టరీ సాధించింది. ఉత్కంఠగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించగా మ్యాచ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా భారత ప్లేయర్ శ్రీయజ్ నిలిచారు. బ్రిటన్ ఆడిన 11 షాట్లలో 10 షాట్లను శ్రీజేస్ ఆపారు. షూట్ అవుట్ లో 4-2 తేడాతో బ్రిటన్ పై భారత హాకీ జట్టు గెలిచింది. సెమిస్ లోకి భారత హాకీ టీం అడుగుపెట్టి గ్రేట్ విక్టరీ సాధించింది. ఉత్కంఠగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించగా మ్యాచ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా భారత ప్లేయర్ శ్రీజేష్ నిలిచారు. బ్రిటన్ ఆడిన 11 షాట్లలో 10 షాట్లను శ్రీజేష్ ఆపారు. షూట్ అవుట్ లో 4-2 తేడాతో బ్రిటన్ పై భారత హాకీ జట్టు గెలిచింది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్యారిస్ ఒలింపిక్ సెమీస్ లోకి హాకీ టీం అడుగు పెట్టిందని సమాచారం ఉంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సంచలనం సృష్టించింది. ఏదైతే గ్రేట్ బ్రిటన్ పై కూడా గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన పరిస్థితి, అయితే క్వార్టర్ ఫైనల్స్ లో గ్రేట్ బ్రిటన్ పై కూడా ఉత్కంఠ పోరులో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు హాకీ జట్టు గెలుపొందిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఇక్కడ గట్టి రెండు జట్ల మధ్య గట్టి పోటీ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే బ్రిటన్ ఆటని అడ్డుకట్టగా, అంటే బ్రిటన్ అడ్డుకట్ట వేసిన ఏంటంటే ఆటగాడు భారత హాకీ ఆటగాడు శ్రీజేష్ అంటే బ్రిటన్ 11 షాట్లు ఆడగా 10 షాట్లను అడ్డుకొని ఏదైతే బ్రిటన్ ఆటని ఆటగాళ్ళని కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మ్యాచ్ టై అయిన నేపథ్యంలో కూడా షూట్అవుట్ లో 4-2 తేడాతో కూడా బ్రిటన్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. అదే అదంతం ఉత్కంఠగా ఈ మ్యాచ్ జరిగిందని చెప్పాలి. అదేవిధంగా ఒలింపిక్స్ లో ఇప్పటికే భారత్ ఇప్పుడు సంచలనాలు నమోదు చేస్తుంది. ఎందుకంటే ఏదైతే ఆర్చరీకి సంబంధించి కూడా మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కూడా అంకిత్ దేవ్ కూడా గెలుపొందిన పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా క్వార్టర్ ఫైనల్స్ లో కూడా అంకిత్ దూసుకెళ్లారు. మరొక వైపు ఏదైతే ఇషా సింగ్ కూడా ఇది క్వార్టర్స్ లోకి దూసుకెళ్ళిన పరిస్థితి. మరొక వైపు పివి సింధు కూడా అంటే సింగిల్స్ విభాగాల్లో కూడా సింగపూర్ క్రీడాకారిణి జియాన్ జంగ్ పై కూడా క్వార్టర్స్ లో గెలిచి అర్హత సాధించిందని చెప్పొచ్చు. అయితే ఆకుల సింగ ఏదైతే సింగపూర్ క్రీడాకారిణి జియాన్ జంగ్ పై కూడా టేబుల్ టెన్నిస్ లో అర్హత గెలిచి అర్హత సాధించింది. మరొక వైపు యూపీఎం మ్యాచ్ లో పివి సింధు ఏదైతే ఎస్టోనియా దేశానికి చెందిన క్రిస్టియన్ కుబా పై కూడా 21-5 తేడాతో కూడా గెలుపొందిన పరిస్థితి. మరొక వైపు ఇటు ఏదైతే సంచలన నమోదవుతున్న తరుణంలో కూడా షూటింగ్ లో కూడా ఏదైతే మను బాకర్ హిస్టరీ సాధించారని చెప్పొచ్చు. ఇండియా అంటే రెండు మెడల్స్ సింగిల్స్ విభాగంలో కూడా షూటింగ్ ఈవెంట్ లో కూడా మను బాకర్ రెండు మెడల్స్ సాధించింది. ఈ నేపథ్యంలో కూడా భారత ప్రధాని ఏదైతే నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటే విషయం చెప్పిన పరిస్థితి, అంటే మొత్తంగా సంచలనాలు నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ప్రాతినిధ్యం భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు మాత్రం ఏదైతే ఒలింపిక్స్ లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు మంచి విజయాలు సాధిస్తున్న భారత టీం కూడా ఇటు ఏదైతే సీఎం మోడీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సీఎం నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి. మరొక వైపు ఇంకా అన్ని పథకాలు సాధిస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా సాధించాలని కూడా ఇప్పటికే ఇటు వాళ్ళకి విషయం చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా తాజాగా హాకీలో ఇండియా గ్రేట్ బ్రిటన్ పై విజయం సాధించడం కూడా ఇటు దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొంటున్నాయని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.